Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హస్తిన వెళ్లిన పవన్ మనసంతా అక్కడే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్ ముఖ్యమంత్రి పదవి పొత్తుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తనను సీఎంగా జన సైనికులు చూడాలని అనుకుంటున్నారంటూ హాట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముందు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, అదే ఏపీలోని విపక్షాల అజెండా అని అన్నారు. అనంతరం తనను సీఎంగా చూడాలని జన సైనికులు అనుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ విషయాన్ని అయినా వీలైనంత అస్పష్టంగా చెప్పడంలో పవన్ కళ్యాణ్ దిట్ట అనే వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. ముందేమో జన సైనికులు తనను సీఎంగా చూడాలని అనుకుంటున్నారన్నారు. ఆ తర్వాత ఏమో ముందు వైసీపీని గద్దె దిగనివ్వండి అంటూ సీఎం పదవి అన్నది ముఖ్యం కాదని అన్నారు. ఇలా రెండు విభిన్నమైన ప్రకటనలు ఒకే సమయంలో చేయడం విశేషం. ఇదే సమయంలో ఏపీలో పొత్తులపై కూడా తన మనసులో ఆలోచనలను బయటపెట్టారు. ఇందులో భాగంగా ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయవచ్చని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతానికి జనసేన బీజేపీల మధ్యనే పొత్తు ఉందని చెప్పిన ఆయన బీజేపీ టీడీపీల మధ్య అండర్స్టాండింగ్లో సమస్యలు ఉన్నాయని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి సంగతి పక్కన పెడితే పవన్కు మాత్రం 2014 పొత్తులు రిపీట్ అవ్వాలనే ఆలోచన ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా బయటపెట్టారని గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలను ఒప్పించే బృహత్కర బాధ్యతను పవన్ కళ్యాణ్ తన నెత్తి మీద పెట్టుకున్నట్లుగా అర్థమవుతుంది. పవన్ కోరికలు, చంద్రబాబు ఇచ్చిన బాధ్యతల సంగతి అలా ఉంటే మరోపక్క ఎన్డీఏ మీటింగ్కు జనసేన మాత్రమే పిలిచింది బీజేపీ. 2018 ఎన్డీఏ నుంచి విడిపోయిన టీడీపీని పక్కన పెట్టింది. అయితే పవన్ మాత్రం ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పడం అంటే ఆయన కోరికను అలా బయటపెట్టుకున్నారా, లేదా బీజేపీతో ఆ దిశగా రాయబారం చేసి ఒప్పించగలను అన్న నమ్మకంతో చెప్పారా? అదీగాక బీజేపీ పెద్దలకు 3 పార్టీల పొత్తు అయితేనే తనకు ఆమోదం అని హింట ఇచ్చారా అన్నది వేచి చూడాలి.